ఈ పండ్లోనే ఈ పండ్లు చేసి ఫోన్ చేస్తే ఇప్పుడు రానే రావాలంటే ప్రాబ్లం ఇప్పుడు
ఇక్కడ ఎమ్మెల్యే సార్ వచ్చి ప్రోగ్రామ్ ఆఫీస్కి వచ్చేది లేదు. ఇప్పుడు నీ ఇప్పుడు నీ ఎన్నో వాడు నువ్వు అక్కడ బార వాడు ఉండు నువ్వు అక్కడ ఊకో వస్తాను బార్వాడు కత్తు. హలో నమస్తే 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 సార్. ఏం లేదు నా దగ్గర కోట్ల మున్సిపాలిటీ ఒకటే ఏఈ ఉన్నాడు సార్. ఆ ఏఈని మళ్ళీ రాయకల్ కొత్తగా అయినా మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ ఇచ్చారు. వర్క్స్ ఏమో మనకి ఇక్కడ మనకు బాగున్నాయి కదా సార్, 50 కోట్ల వర్క్స్ ఉన్నాయి కదా అంటే అవన్నీ అయితే ఒక ప్రాబ్లం అయితే సార్. ఆ ఏఈ ఏఈని ఒక్కరిని ఇంకొకరిని ఇవ్వాలి మనకపోతే ఈయన ఇక్కడనే పెట్టుంది అడిషనల్ ఛార్జ్ పెట్టారు సార్. రాయకల్ ఇక్కడ 100 టెక్కలు కొట్టే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, ఆయన రాయకల్ జేసీ గారు రమ్మని అంటే రాయకల్ పెట్టారు. పనులు ఏముంటాయి సార్, అదే మున్సిపల్ చేసేది కానీ అది ఏం పని ఉండదు కానీ అడిగి అది చెప్పండి కానీ జేసీ గారు ఫోన్ చేసి రా ఇమీడియట్ కనుక ఉరికింది కదా జేసీ బాస్ కదా మళ్ళీ అని చెప్పినా పోకాలి కదా. నాకేమన్నా ఒక ఒక పిల్లని కూడా ఇవ్వండి సార్, నాకు ఒక ఇవ్వాలంటారు వాళ్ళని ఒక ఆయన ఉండే ఆయన మంచి యాక్టివ్ ఉన్న పిల్లాడు కానీ హైదరాబాద్ పోయినట్టు సార్. హైదరాబాద్ కానీ స్టడీ కూడా చేస్తాను ఇది మాన ఉన్నట్టు నాకు ఒక్కరిని ఇవ్వండి సార్. ఇద్దరు ఉంటేనే సరిపోతుంది ఎందుకంటే ఈ వర్క్స్ కావాలంటే ఉంటుంది సార్. అదే 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 ప్రాబ్లం అవుతుంది. ఈ ఈ పిల్లలకి అయితే ఫుల్ ఛార్జ్ ఉంటాడు సార్. ఇప్పుడు కూడా అజ్మేరి బేగం దామ్ పాదయాత్ర వేసుకుంటూ వాడవాడు సందర్శించినప్పుడు
ప్రజలకైతే ఏదైతే హామీ ఇచ్చామో వాట్సాప్ ప్రజలందరికీ అవన్నీ పూర్తిగా 99% పూర్తి చేస్తాం కోసం మీరు ఇంత ఫండ్స్ పెట్టున్నాం. దాదాపు 20 కోట్ల మంది రోడ్స్ ల్యాండ్స్ పెట్టున్నారన్న మొత్తం. ఇక మిగతా 30 కోట్లు మినీ ట్యాంక్ బండ్ కోసం, అదేవిధంగా ట్యాంక్స్ పెద్ద ట్యాంక్స్ కోసం పెట్టడం జరిగింది. అదేవిధంగా 2 జిమ్స్ పెట్టుకున్నాం, పార్క్ డెవలప్మెంట్ ప్రదేశం కోసం కూడా పెట్టుకుంటాం జరిగింది. విధంగా 50 కోట్లతో వచ్చే నవంబర్ డిసెంబర్ వరకు పూర్తి స్థాయిలో మెట్పల్లి కోట్ల మున్సిపాలిటీ పరిస్థితి, ఏదైనా మెట్పల్లి కూడా 2 జాగ్రత్తలు మనం 50 కోట్లు పెట్టాం కనుక అప్పుడు ఏ పరిస్థితి ఉన్నాయి. 2 మున్సిపాలిటీలో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ఇలా కొత్త వాళ్ళు వస్తే ఈ మున్సిపాలిటీ అప్పటిదైనా విధంగా చేయడం కోసం మధ్యాహ్నం డివైడర్స్ తోని, మధ్యాహ్నం లైటింగ్, మధ్యాహ్నం చెట్లు పెట్టుకొని 2 డివైడర్ తీసేసి కొత్త డివైడర్స్ కట్టుకొని ఆ విధంగా చేస్తాం కోసం మనం ప్రభుత్వం నుంచి మందు తెచ్చుకున్నాం. ద్వారా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఆదేశం, కేసీఆర్ చెలవతోనే ప్రతి మున్సిపాలిటీకి ఎన్నుకు రాని విధంగా 50 కోట్లు ఇచ్చడం జరిగింది. ఆ 50 కోట్లతో పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మన హాస్పిటల్ పాలైపోయి ఆ బిల్లు తీసుకొస్తే కూడా దాదాపు ఇప్పుడు ఈ ఎన్నికైన తర్వాత ఈ 5-6 నెలల్లో కూడా 3.5 కోట్ల దాకా మన ఇద్దరు మనం ఫండ్స్ ఇచ్చడం జరిగింది. ఇప్పుడు కూడా 1 కోట్ల కొంతమందికి పేదవాళ్ళకి ఇచ్చడం జరిగింది. ఎవరికైనా హాస్పిటల్ వేయమంటే మనం డబ్బులు వేరే లెక్క తీసుకుంటాం, కానీ కొంత ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారి సాయం నుంచి డబ్బులు కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. నేను అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి ఎవరు ఏమైనా మీరు ఆఫీసులు తీసుకొచ్చి ఇస్తే ఒక నెల కూడా కాలంలో మీకు చెక్కు అందజేసే విధంగా ఏర్పాటు చేస్తాం. ఈ అభివృద్ధి పనులు కూడా మీరు సహకరించాలని, ఎక్కడ కానీ డైట్స్ కట్టగా కానీ ఎక్కడ కానీ మీ సజెషన్స్ కూడా మీ ఆలోచన పరంగా మీరు కూడా చెప్తుంటా ఆ ప్రకారంగా మేము పనిచేసి కొట్ల పట్టణాభివృద్ధి కూడా పూర్తి చేస్తాం, కొంచెం పూర్తి చేస్తాం. మిషన్ భగీరథ కూడా పైప్ లైన్ నడుస్తున్నది, అది కూడా నవంబర్ డిసెంబర్ ప్రతి ఇంటికి మీకు స్వచ్ఛమైన ఇంటికి ప్రత్యేకంగా కూడా మనం ట్యాంకర్ ద్వారా ఏదైతే పాత ట్యాంక్ ఉందో ఆ ట్యాంకర్ ద్వారా ఫిల్టర్ పెట్టడం నుంచి మనం ప్రత్యేకంగా ఇప్పుడు ఫిల్టర్ నుండి వస్తున్నాయి. రేపు ముందు భవిష్యత్తులో ఇంటి కాడ ఇక్కడ లేని వాళ్ళకు కూడా చివరి ఇంటి వరకు కూడా నీళ్ళు అందించే విధంగా ఏర్పాటు చేసిన కోసం అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను.